కథావాణికి స్వాగతం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలుపతిరావు ఈరోజు నేను స్వీట్ హోమ్ అనే కథ చదువుతున్నాను ఈ కథ ఈనాడు ఆదివారంలో ఆగస్టు మూడు రెండు వేల ఎనిమిదిలో ప్రచురించబడింది కథ పేరు స్వీట్ హోమ్ నేను మా తాత ఇంటి ముందు క్రికెట్ ఆడుకుంటున్నాను ఫట్ ఫట్ మనీ బాల్ వచ్చి నా బ్యాటుకు తగిలి తగలకముందే ముందే సిక్స్లు ఫోర్లు కొట్టి తాత ఫోర్ తాత సిక్స్ అని అరుస్తున్నాను నేను తాత కూడా అప్పుడప్పుడు బాల్ను బౌండరీ దాటిస్తూనే ఉన్నాడు అంతలో ఉన్నట్టుండి బాల్ స్పీడ్గా వెళ్ళి ఎదురింటి కిటికీ అద్దానికి ఫ్యాట్ అని తగిలి బళ్ళున అద్దం బద్దలైపోయింది బిద్దరిపోయి చూశాం తాత నేను తాతే ముందు తేరుకొని దీపు రన్ అంటూ తను ముందు ఇంట్లోకి పరిగెత్తుతూ నన్ను రమ్మని సైగ చేశాడు అప్పుడు వెలిగింది నాకు ఎదురుంటి అంకులు చూస్తే నా వీపు బద్దలవుతుందని ఒక్క ఉదుటున ఇంట్లోకి వెళ్ళి కనిపించకుండా తాత వెనక దాక్కున్నాను ఇక్కడ కాదు అక్కడ దక్కు అని నన్ను మంచం కిందికి నెట్టి కనిపించకుండా కిందకి దుప్పటిలాగి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయాడు తాత బయట ఏదో గొడవ అవుతోంది ఎదురుంటి అంకుల్ గొంతు ఆంటీ గొంతు అమ్మ గొంతు వినపడుతున్నాయి గట్టి గట్టిగా ఏడీ వీడు అంటూ నేను దాక్కున్న గదిలోకి వచ్చింది అమ్మ వాడు అసలు ఇంట్లో లేందే ఇందాకనంగా బయటికి వెళ్ళాడు అలాగా మామయ్య గారు ఏ విషయంలోనైనా మే మాటలు నమ్ముతాను కానీ వీడి విషయంలో కాదు అంటూ మంచం కిందికి వంగి చూసి దీపు బయటికి రా అని గద్దించి గుడ్లుమి చూస్తూ నేను బయటికి రాగానే కొట్టడానికి చెయ్యెత్తింది అమ్మ ఇంతలో బామ్మ రయ్యున రంగప్రవేశం చేసి ఎందుకు వాణి కొట్టడం పిల్లలన్న తర్వాత ఆడుకోరా బంతి వచ్చి కాస్త కిటికీకి తగిలి కొంచెం అద్దం నెర్రలు బాయగానే యుద్ధానికి రావాలా ఎదురింటి వాళ్ళు వాళ్ళనేమీ అనలేవు కానీ పిల్లవాడి మీద మాత్రం చేసుకుంటావు పొయ్యి మీద ఏదో వచ్చినట్టున్నావు మాడు వాసన వస్తోంది అని బామ్మ అనగానే అమ్మ నా విషయం మర్చిపోయి వంటింట్లోకి పరిగెత్తింది అమ్మకు నా మీద ఎప్పుడు కోపం వచ్చినా బామ్మ తనను అలాగే డైవర్ట్ చేస్తూ ఉంటుంది ఇదంతా మీ నిర్వాహకమే కదూ అమ్మ అటు వెళ్ళగానే తాత వంక కోపంగా చూస్తూ అంది బామ్మ నేనేం చేశాను మనవడతో ఆడుకోవటం కూడా తప్పేనా నా క్రికెట్ అంటే ఇష్టం ఈ వయసులో వాడు కాకపోతే నాతో ఎవరు ఆడతారు అయినా ఆ ఎదురింటి వాళ్ళు ఇంటి చుట్టూ కాస్త ఎక్కువ జాగా వదలకుండా మన ఇంటికి మరీ అంత దగ్గరగా ఇల్లు ఎవరు కట్టుకోమన్నారు అన్నాడు తాత ఇదంతా సీరియస్ మ్యాటర్ కాదు అన్నట్టుగా వాడికి కాదు మీకు పడాలి దెబ్బలు అసలు అల్లరి చేసేది మీరు దెబ్బలు పడేది వాడికి ఎదురింటి వాళ్ళు గట్టిగట్టిగా ఆరవటం మొదలట్లగాని వీడికి రోజు ఎలాగో దెబ్బలు తప్పవని అనిపించి గప్చిప్గా వంటింట్లోకి వెళ్ళి స్టవ్ మీద పప్పు గిన్నె కింద మంట ఎక్కువ చేసి వచ్చాను కాబట్టి కోడలు కోపం కాస్త మర్చిపోయేలా చేయగలిగాను అంది బామ్మ బామ్మ మీద ఆ క్షణంలో బోలెడ ప్రేమ కారిపోయింది నాకు బామ్మ ఇలా కొంచెం కిందికి వంగు అని తన మెడ చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కొని బుగ్గ మీద ముద్దు పెట్టుకొని గబగబా బయటికి ఉరుకుతూ తాతారా అని పిలిచాను తాత నేను పిలవగానే వచ్చేశాడు పెద్దవాళ్ళన్నాక అలా తిడుతూనే ఉంటారు పిల్లలు తప్పు చేస్తే నువ్వేం ఫీల్ అవ్వకు అన్నాడు నా వంక చూస్తూ నేనేం ఫీల్ అవ్వలేదు కానీ నువ్వు పెద్దాడే కదా మరి నిన్నెందుకు తిట్టింది బామ్మ అమ్మ అని అడిగాను నేను పెద్దాడినా నీకు ఎవరు చెప్పారు నేను పిల్లాడినే లేకపోతే నీతో కలిసి క్రికెట్ ఆడతానా నేను నా భుజాల మీదకి ఎక్కించుకొని పక్కింటి వాళ్ళ చెట్టు నుంచి జామకాయలు దొంగతనంగా కోయిస్తానా నిన్ను చదువుకొని ఇవ్వకుండా పాడు చేస్తున్నానని ఇంట్లో అందరికీ నా మీద పీకల దాకా కోపం నేను నిన్ను పాడు చేస్తున్నాను దీపు అని తాత దీనంగా అడుగుతుంటే నాకు బోలెడు జాలేసింది తాత మీద అస్సలు చేయడం లేదు నువ్వు నన్ను పాడు చేస్తుంటే నేను నీ జట్టు ఎందుకుంటాను ఆకాశ కార్తీక్ చేతన్లతో ఆడకుండా నీతో ఎందుకు ఆడుకుంటాను నీతో పందెం పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా హోంవర్క్ చేయడం పాటలా పాడుతూ ఎక్కాల అప్పి చెప్పటం ఇవన్నీ ఎందుకు చేస్తాను మా ఫ్రెండ్ చేతన్తో నీ నేను మా తాతతో కలిసి ఆడుతూ చదువుకుంటానని చెప్తే వాడు ఎంత కుళ్ళుకున్నాడో తెలుసా నాకు అలా ఓ తాత ఉంటే బాగుండేదిరా నేను నీలా ఆడుకుంటూ చదువుకునేవాణ్ణి అన్నాడు వాళ్ళ నాన్న తిడుతూ నెత్తి మీద మొట్టికాయలు వేస్తూ వాడితో హోంవర్క్ చేయిస్తాడట అన్నాడు తాతతో నేను లేకపోతే మీ నాన్న కూడా అలాగే చదివించేవాడు వాడు చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడో జారిపోతున్న లాగోని పైకి లాక్కుంటూ చొక్కా గుండీలు అటుది ఇటుది అటు పెట్టుకొని ఒళ్ళంతా దుమ్ము కొట్టుకోగా వాడి ఈడు పిల్లలతో కలిసి బిళ్ళంగూడి గోలీలు ఆడేవాడు అస్తమానం బడికెళ్ళుతున్నానని చెప్పి భీమయ్య గారి మామిడి తోటలో జరబడి మామిడి పిందెలు దొంగిలించటమో చెరువులో ఇతల కొట్టడమో చేసేవాడు అలాంటి వాడికి ఎలా అబ్బాయో నాలుగు అక్షరం ముక్కలు అబ్బాయి అందుకే ఆ బడాయి తాత అయితే నాకు నాన్నలా నాలుగు అక్షరం మొక్కలు అబ్బుతాయా పంక చూస్తూ అడిగాను నాలుగు ముక్కలేంటి మీ నాన్న కన్నా ఆకులు ఎక్కువ చదువుతావు ఇన్నేళ్ల నుంచి ఉద్యోగం వెలుగపడుతున్నా మీ నాన్నకి ఇంకా పదో పదిహేను వేలో జీతం రేపు నీకు చూడు మొదటి సంపాదనే అరవై వేలో డెబ్భై వేలో లక్షో ఉంటుంది మీ నాన్నల కాగితాల గుట్టలు కళలు ముందేసుకొని కూర్చోనక్కర్లా స్టైల్గా కంప్యూటర్ మీద ఆఫీస్ పనంతా తాత నీకు చెప్పలేదు కదూ నేను మా స్కూల్లో మా కంప్యూటర్ నేర్పిస్తున్నారు ఈ పరీక్షలు అయిపోయి మళ్ళీ స్కూళ్ళు తెరవగానే మా అందరికీ ల్యాప్టాప్లు ఇస్తారట అన్నాను హుషారుగా అవునా అయితే అది వచ్చేసరికి నేను కంప్యూటర్ క్లాసులకు వెళ్ళొస్తానుండు ఇంట్లో నీకు నేర్పాలి నీతో ప్రాక్టీస్ చేయించాలిగా మరి అన్నాడు తాత అంతకన్నా హుషారుగా అయితే త్వరగా వెళ్ళి తాత మరి నువ్వు నేర్చుకుంటేనే నేను మా క్లాస్లో కంప్యూటర్లో అందరికన్నా టాప్లో ఉంటాను అన్నాను నేను ఆనందం పట్టలేక అలా మాట్లాడుకుంటూ తాత నేను ఇంటికి వచ్చేసాం మోటార్ పాడైపోయిందని పంపులోంచి నీళ్లు చేదుకుంటోంది అమ్మ పక్కనే నిలబడి చేదా అందుకొని బకెట్లు నింపుతోంది బామ్మ మోటార్ పాడైందా లేండి లేండి నేను క్షణాల్లో బాగు చేస్తాను అంటూ దీపు మన సామాన్ల తేరా అని నన్ను పురమాయించాడు తాత అడగటం ఆలస్యం మొయ్యలేక మొయ్యలేక మోస్తూ బుట్టతో సిద్ధమైపోయాను నేను మా ఇంట్లో టీవీ గ్రైండరు మిక్సీ గ్యాస్ స్టవ్ ఎయిర్ కూలర్ పాడైనా స్క్రూ డ్రైవరు టెస్టరు కటింగ్ ప్లేయరు తీసుకొని తాత సిద్ధమైపోవటం నేను పక్కన అవి ఇవి అందిస్తూ ఆయనకు హెల్ప్ చేయటం మా ఇంట్లో రోజూ జరిగే పనే క్షణాల్లో బాగైన వస్తువులను చూసి అమ్మ ఎంత మురిసిపోతుందో చెప్పలేను మీరు బాగుచేయబట్టి సరిపోయింది మామయ్య గారు లేకపోతే రోజుల తరబడి అలా పడి ఉండి నేను ఇబ్బంది పడేదాన్ని నేను ఈ బరువులు మోసుకుంటూ రిపేర్ల షాపులు తిరగలేను మీ అబ్బాయేమో ఇవేమీ పట్టించుకోరు అని ఎన్నిసార్లు అంటుందో తాతను ఎంతగా మెచ్చుకుంటుందో మా తాత అంటే అంతే మరి గ్రేట్ అందరూ మెచ్చుకోవాల్సిందే ఆయనకు రాని పని ఉందా ఎలక్ట్రిక్ పని కార్పెంటర్ పని ప్లంబర్ పని అన్నీ వచ్చు ఆయన వెంటబడి చూస్తూ చేస్తూ ఉండటం వల్ల నాకు కూడా కొద్ది కొద్దిగా తెలుస్తున్నాయి చేతను అంటూ ఉంటాడుగా నువ్వు లక్కీరా నీకు ఉన్నాడు అని నిజమే మరి లేకపోతే నాకు ఇన్ని విషయాలు ఎలా తెలిసేవి ఇంత పని ఎలా వచ్చేది నాకు బామ్మ కూడా ఉంది వాడికి బామ్మ కూడా లేనట్టుంది బామ్మలు లేకపోతే మనం ఏదైనా అల్లరి పని చేసినప్పుడు అమ్మా నాన్నల దెబ్బల నుండి మనల్ని ఎవరు రక్షిస్తారు దొంగచాటగా తాయిలాలు ఎవరు పెడతారు స్వీట్స్ తింటే పళ్ళి పుచ్చిపోతాయట బోండాలు తింటే ఫ్యాట్ అవుతానట కారం పొంది తింటే కడుపులో నొప్పి వస్తుందట ఏం తినను మరి అమ్మకు అన్నీ భయాలే మీ అమ్మ అలాగే అంటుంది ఏం కాదు మేము చిన్నప్పుడు ఎంత తినేవాళ్ళం పిండి నోరు ఎప్పుడూ ఆడుస్తూనే ఉండేవాళ్ళం అంటూ అవి ఇవి చేసి చాటుమాటుగా నాకు చెల్లాయికి పెడుతుంది బామ్మ లేకపోతే మాకు ఇవన్నీ ఎవరు పెడతారు బామ్మ లేకపోతే అసలు మా తిండే కాదు మా ఇల్లే అంత అందంగా ఉండదు ప్రతి పండక్కి అమ్మ ఇల్లు కడిగితే బామ్మ ఎంత చక్కగా ముగ్గులు పెడుతుందని మామిడి తోరణాలు కట్టి నాకు చెల్లికి కొత్త బట్టలు వేసి పిండి వంటలు బోలెడు తినిపిస్తుంది చెల్లికైతే పూల జడ వేసి తన మెళ్ళోని గొలుసు తీసి పెడుతుంది దాన్ని పక్కలో పడుకోబెట్టుకొని పాటలు పద్యాలు నేర్పిస్తుంది నేను ఎప్పుడూ తాత వెనకాల బడి తిరుగుతుంటే అది బామ్మ వెనకాల ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది మొత్తానికి మా ఇల్లు భలేగుంటుందిలే అనుకుంటాను ఎప్పుడూ హుషారుగా ఆ రోజు నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య వచ్చింది ఊరి నుంచి మా అత్తయ్య అంటే మా నాన్న చెల్లెలు నాకు మా చ మా చెల్లెలు ఎలాగో అలాగా మా అత్తయ్య వచ్చిందంటే నాకు భలే హ్యాపీగా ఉంటుంది వస్తూ వస్తూ నా కోసం మా చెల్లెల కోసం తినటానికి బోలెడు స్వీట్లు హాట్లు ఆడుకోవటానికి బోలెడు బొమ్మలు తెస్తుంది నన్ను దగ్గరికి తీసుకొని తెగ గారాపం చేస్తుంటుంది అత్తయ్యకు మా చెల్లెలంటే మరీ ప్రేమ అది గురుగులు పెట్టుకునే వసారాలో బొమ్మలాట ఆడుకుంటుంటే దాని దగ్గర వచ్చి కూర్చొని నిన్ను చూస్తుంటే నా చిన్నతనం గుర్తుకు వస్తుందే కుట్టి నేను ఇక్కడే కూర్చొని ఇలాగే బొమ్మల పెళ్ళిళ్ళు చేసేదాన్ని అంటుంది అప్పుడు కుట్టి తెలుసులే బామ్మ చెప్పింది నేను చూస్తుంటే అత్తయ్య గుర్తుకు వస్తుందే చిన్నప్పుడు అచ్చం నీలాగే ఉండేది నీకు మేనత్త పోలికలేగా వచ్చింది అంటుంది అని చెప్తుంది నిజమే కుట్టికి జడ వేసేటప్పుడు పట్టులంగా వేసి ముచ్చటగా సరదాగా ఓణి వేయటమో చీర కుట్టడమో చేసేటప్పుడు బామ్మ అత్తయ్యను అలా గుర్తు చేస్తూ చేసుకుంటూనే ఉంటుంది మా అత్తయ్య వస్తే వారం రోజులు పది రోజులు ఉంటుంది ఆ పది రోజులు పండగే మాకు అమ్మ రోజు కూరకం పిండి వంట చేస్తుంది అత్తయ్యను వదినగారు వదినగారు అంటూ బాగా మర్యాదలు చేస్తూ కాలు కింద పెట్టనివ్వదు ఒక్క పని ముట్టనివ్వదు అత్తయ్యకు అంత రెస్పెక్ట్ ఎందుకో అర్థం కాక ఎవరూ వినకుండా చెవిలో బామ్మని అడిగితే ఆమె మాత్రం అందరూ వినేలా ఇంటి ఆడపడుచు అంటే అంతేరా దీపు ఆ స్థానం అలాంటిది రేపు కుట్టి అత్తవారింటి నుంచి వచ్చినా నువ్వు నీ పెళ్ళం ఇలాగే చూసుకోవాలి అంటుంది అందరూ నవ్వుతారు నేను సిగ్గుతో బయటికి పారిపోతాను అత్తయ్య ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు నాకు సంతోషమే కానీ నా ప్రాబ్లం అంతా అత్తయ్య కొడుకు అదే మా బావ చింటూతోనే వాడు నాకన్నా రెండేళ్ళు పెద్దవాడు బావ అని పిలవాలని అందరూ అంటారు కానీ నేను చింటూ అనే పిలుస్తాను వాడు నేను కలిసి ఆడుకుంటాం పోట్లాడుకుంటాం ఒకళ్ళ మీద ఒకళ్ళం అమ్మతో అత్తయ్యతో షికాయితీలు చెప్పుకుంటాం ఇవన్నీ పర్వాలేదు కానీ నాకు చాలా ఇష్టమైన మా తాతను వాడు తాత అని పిలుస్తుంటాడు రోజు తాతతో నేను ఒక్కడనే ఆడుకునే ఆట ఆటలన్నింటినీ వాడు పోటీకి వస్తూ నీకే కాదు తాత నాకు తాతే అంటాడు అక్కడే నా కొళ్ళు మండిపోతుంది చూడు తాత అంటే తాత అప్పుడు నా చెవిలో పైకి బాగుండదని వాటితో ఆడతానే కానీ మనసులో నీకు నేను నీ జట్టి ఎరా వాడు నాలుగు నుండి వెళ్ళిపోతాడుగా ఎప్పుడూ కలిసి ఒకచోట ఉండేవాళ్ళం మన ఇద్దరం అని చెప్తాడు వాడి చెవిలోనూ అదే ఏదో చెప్పేవాడు కానీ అవి ఉట్టుట్టిన మాటలని నాకు తెలుసు నిజం చెప్పాలంటే నా ప్రాబ్లం లాంటి ప్రాబ్లం మా చెల్లికి ఉంది అత్తయ్య కూతురు చిన్ని దాని ప్రాబ్లం రోజు బామ్మతో మా చెల్లి జడ వేయించుకొని బొట్టు కాటకా పెట్టించుకుంటుందా అమ్మమ్మ నాకు అంటూ సిద్ధమైపోతుంది చిన్ని దీనికి బామ్మ జడేస్తే దానికి కుళ్ళు చూడన్నా అంటూ నా దగ్గరికి వచ్చి ఏడిచేస్తుంది కుట్టి చిన్నిని బామ్మ ఒళ్ళో నుంచి గుంజి బరబరా యువతలకి లాక్కొని రావాలన్నంత కోపం వస్తుంది నాకు ఉండండిరా అలా పోట్లాడుకోకండి మరి అని బామ్మ ఇటు చెల్లాయిని అటు చిన్నిని కూర్చోపెట్టుకుని ఇద్దరిని ముద్దు చేస్తుంది అంతగా పోట్లాడుకునే కుట్టి చిన్ని అదేంటో మళ్ళీ అంతలోనే ఒకటైపోయి కూర్చుని గురుగులతో ఆడుకుంటారు నేను చింటూ కూడా అంతే వాడంటే నాకు నిమిషం పడకపోయినా మళ్ళీ ముచ్చట్లకు ఆటలకు వాడే కావాలి ఈరోజు వాళ్ళు వాళ్ళ ఊరు వెళ్ళిపోతారనగా ఇక నాకు కుట్టికి మొదలవుతుంది టెన్షను అత్తయ్య అప్పుడే వెళ్ళిపోతావా ఇంకో నాలుగు రోజులు ఉండొచ్చుగా అంటూ ఆ రోజంతా ఆమె కొంగు పట్టుకొని తిరుగుతాను నేను ఆటో వచ్చి ఇంటి ముందాగి చింటూని చిన్నీని తీసుకొని అత్తయ్య ఎందులో ఎక్కుతుంటే నేను ఏడు చేస్తాను చెల్లి బుక్కమొహం పెట్టుకొని అరుగు మీద నిల్చుంటుంది అదేంటో విచిత్రంగా అంత పెద్ద అత్తయ్య కూడా ఏడు చేస్తుంది వెళ్ళొస్తానమ్మా అని బామ్మకు చెప్తూ బామ్మ ఇంట్లోకి వచ్చి పైట చెంగుతో కళ్ళొద్దుకుంటుంటే బామ్మ ఏడుస్తున్నావా అని చెల్లి అడుగుతుంది తాతయ్య కూడా ఆ రోజంతా అదోలా ఉంటాడు అమ్మ నాన్న కూడా వాళ్ళ మీద రోజు కన్నా ఆ రోజు మరింత ప్రేమ చూపిస్తారు నేను కూడా ఆ రోజంతా వాళ్ళు ఏ పని చెప్పినా చేస్తూ అల్లరి చేయకుండా కాసేపు కూడా వాళ్ళని వదల వదిలిపెట్టకుండా వాళ్ళతోనే ఉంటాను కుట్టి అన్నా నేను నీ దగ్గర కూర్చుంటా అని వచ్చినా నువ్వు బామ దగ్గర కూర్చోపో అంటాను అది ఇంకా చిన్నపిల్ల కదా దానికి ఏమీ తెలియదు తాత బామ్మ చెరొక చోట ఉంటే ఒకేసారి నేను ఇద్దరి దగ్గర ఉండలేను కదా అందుకే అలా అంటాను మర్నాటికల్లా మళ్ళీ అందరూ మామూలైపోతారు తాతతో నేను బామ్మతో చెల్లి మళ్ళీ ఆటలు మొదలు అమ్మకు నుంచి జ్వరం బ్లాంకెట్ కప్పుకొని పడుకునే ఉంటోంది దీపు అమ్మకు జ్వర ఎలా ఉందో అడిగావా అని మాటమాటికి నన్ను అడుగుతున్నాడు తాత నేను గదిలోకి వెళ్ళి అమ్మను అడిగి వచ్చి అలాగే ఉందట అని చెప్తున్నాను తాతకు అమ్మాయిని ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకుపోరా అని పదే పదే నాన్నకు చెప్పి వెళ్ళి వచ్చిందాకా వదిలిపెట్టలేదు తాత బామ్మకు ఇంట్లో పనే సరిపోతోంది రోజు కోడలతో చేయించుకొని కూర్చుని తిని పని అలవాటు తప్పి మీ బామ్మ ఎంత అవస్థపడిపోతుందో చూశావారా అని బామ్మను ఆటలు పట్టిస్తున్నాడు తాత బామ్మ చేసిన కూరకు వంకలు పెట్టి ఈ కూర కోడలైతే బాగా చేస్తుంది పాపం కోడలు లంకడంతో పడుకుంటే నాకు ముద్ద దిగటం లేదే ఇల్లంతా బొంగరంలా చకచకా తిరుగుతూ అందరికీ అన్నీ సమయానికి చేసి పెట్టేది తను అలా మంచం పట్టుకొని పడుకుంటే ఆ శ్రీ మహాలక్ష్మికే జ్వరం వచ్చి పడుకున్నట్టుగా ఉంది అని దీపు బయటికి వెళ్దాం రారా అని నన్ను పిలిచి పండ్ల దుకాణానికి తీసుకెళ్లాడు తాత బుట్టెడు పండ్లు కొని ఇంటికి వచ్చి రాగానే చాకు ఓ గిన్నె రసం తీసేది పట్టుకురారా దీపు అని నాకు పురమాయించి హాల్లో మధ్యన బాసింపెట్లు వేసుకొని కూర్చున్నాడు తాత గిన్నె నిండా రసం తీసి సగం ఓ పెద్ద గాజు గ్లాసులో పోసి మిగిలిన సగం ఫ్రిడ్జ్లో పెట్టేశాడు నేను ఇచ్చిరా నా అమ్మకు అని నేను అడిగితే వద్దు నువ్వు గ్లాసు బద్దలు కొడతావు అని తనే అమ్మగది ముందు నిల్చొని అమ్మాయి ఇదిగో ఈ జ్యూస్ తాకు కాస్త శక్తి వస్తుంది అన్నాడు తాత ఆయన గొంతు వినబడగానే దిగ్గున లేచి కూర్చుంది అమ్మ మావయ్య అయ్యో ఇదేంటి మీరు నా కోసం జ్యూస్ తీసి స్వయంగా పట్టుకొచ్చారా అంది బోలెడు బాధపడుతూ పర్వాలేదులే అమ్మా నువ్వు రోజు మా కోసం చేయటం లేదు అన్నాడు తాత ఆ ఒక్కరోజే కాదు అమ్మకు జ్వరం తగ్గి నార్మల్ అయిందాక రెండు మూడు రోజులు జ్యూసులు తీసివ్వటం తాతయ్య పనే నేను వట్టి హెల్పర్ను మాత్రమే ఆ రోజు ఆదివారం కావటంతో లేటుగా నిద్ర లేచి బ్రష్ చేసుకుని పాలు తాగి మా పక్కింటి నా ఫ్రెండ్ తేజతో ఆడుకుందామని వెళ్ళాను కానీ వాళ్ళెందుకో వెళ్ళగానే నాకు కనిపించలేదు వాళ్ళ ఇంట్లో అందరూ ఏదో హడావుడిగా ఉన్నారు నన్ను చూడగానే లోపలి నుంచి ఉరుక్కుంటూ వచ్చిన తేజ అరే దీపు రాత్రి మా తాతయ్య చచ్చిపోయాడు అన్నాడు ఆ తాతయ్య నీకు తాత కూడా ఉన్నాడా ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఆయన కనిపించలేదు ఆయన కనిపించలేదు అన్నాను ఆశ్చర్యంగా మా తాతయ్య ఇక్కడ ఉండడుగా ఆశ్రమంలో ఉంటాడు మా బామ్మ అక్కడే ఉంటుంది రాత్రి చచ్చిపోయాడని ఫోన్ వస్తే ఇప్పుడే పిన్ని బాబాయ్ వెళ్ళి తీసుకొచ్చారు అన్నాడు తేజ తేజ వాళ్ళ అమ్మ నాన్న అమెరికాలో ఉంటారు వీడు పిన్ని బాబాయిల దగ్గర ఉండి చదువుకుంటున్నాడు మరి నువ్వెందుకు వెళ్ళవరా అంటే అంటే ఉంటే నేను చెడిపోతానటరా అన్నాడు ఓసారి తేజ నువ్వు మీ తాతయ్యతో ఆడుకుంటుంటే ఆయన చెయ్యి పట్టుకుని వాకింగ్కి వెళ్తుంటే నాకు మా తాతయ్యతో అలా ఉండాలని ఉంటుందిరా అన్నాడు తేజ ఓ రోజు నాకు చాలా జాలేసింది వాడిని చూస్తుంటే వాడితో మాట్లాడుతూనే అనుకోకుండా ఓ చోట నా చూపు పడింది తెల్లటి గుడ్డ కప్పి ఉన్న వాళ్ళ తాతయ్య శవం కనిపించగానే భయమేసి ఒక్క దౌడుతో మా ఇంటికి వచ్చి మా తాతయ్య కాళ్ళను నడుమును నా చేతులతో చుట్టేసి గట్టిగా పట్టుకున్నాను యామైంద్ర ఎందుకలా భయపడుతున్నా అన్నాడు తాత తాత తేజ వాళ్ళ తాతయ్య చనిపోయాడట నువ్వు అలాగే చచ్చిపోతావా తాత నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నాను బిక్కముఖం పెట్టి దాంతో ఓర్ని ఇదా నీ భయం అంటూ పెద్దగా నవ్వేశాడు తాత ఇప్పుడు నాకు డెబ్బై ఏళ్ళు కదా ఇంకా ముప్పై ఏళ్ళు గ్యారెంటీగా ఉంటాను నువ్వేం భయపడకు అన్నాడు ఆ తర్వాత అయినా చచ్చిపోతావు కదా అన్నాను నేను రెట్టిస్తూ చచ్చిపోవటం అంటే అంత భయపడాల్సిన పనేముంది చావంటే మరేం లేదురా ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కు మీరు ప్రమోట్ అయ్యి పెద్ద క్లాస్కు వెళ్తుంటారు చూడు అలా అన్నమాట ఏడో క్లాసులో ఉన్నవాడు ఆ క్లాసు ఖాళీ చేసి ఎనిమిదో క్లాసుకు పోకపోతే ఆరో క్లాసు నుంచి వచ్చిన వాళ్లకు చోడెక్క చోటెక్కడుంటుంది చావు ఎన్నో క్లాసు వందో క్లాస్ అదే ఇక ఆఖరి క్లాస్ అన్నమాట కొంతమంది పది ఇరవై ప్రమోషన్లు కొట్టి తర్వాత ఆ క్లాసుకు చేరుకుంటారనుకో అది వేరే విషయం అయినా పుట్టిన వాళ్ళు పుట్టినట్టే ఈ భూమిని అంటు పెట్టుకొని ఉంటే కొత్తగా పుట్టే వాళ్లకు చోటు ఎక్కడుంటుంది ఈ లోకంలో పుట్టడం ఎలాగో చావు అలాంటిదే కనుక ఈజీగా తీసుకోవాలరా నీ సైకిల్కి చక్రాలు ఉంటాయి చూడు అవి గిర్రుగిర్రును ఎలా తిరుగుతాయో కాలచక్రం కూడా అలాగే తిరుగుతుంది ఇప్పుడు నీకు నేను తాతనై ఈ విషయాలన్నీ ఎలా చెప్తున్నానో రేపు నువ్వు నీ అలాగే చెప్తావు అనమాట దీన్నే వారసత్వం అంటారు అయినా దీపు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎదుటి వాళ్లను బాధ పెడుతూ కలకాలం బతికే కన్నా నవ్వుతూ నవ్విస్తూ కొద్ది రోజులు బతికినా ఆ బతుక ఎంతో గొప్పదిరా అందుకే జీవితాన్ని ఓ ఆటలా పాటలా ఓ అందమైన నవ్వులా జీవించేయాలి మన తర్వాత ఈ లోకంలోకి వచ్చేవాళ్లను అలా జీవించేలా మనం ఏర్పాట్లు చేయగలిగితే పిల్లలకు దాన్ని మించిన పిత్రార్జితం మరొకటి ఉండదురా నా వయసు వాళ్ళే అయినా నా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడూ అడుగుతుంటారు ఈ ముసలితనంలో కూడా ఇంత పుష్టిగా ఇంత ఆరోగ్యంగా హుషారుగా ఉన్నారు కదా ఏం విటమిన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు ఏం టానికులు తాగుతున్నారు అని దానికి నేనేమైనా సమాధానం చెప్తానో తెలుసా మా ఇల్లు స్వీట్ హోమ్ అదే నాకు మంచి టానిక్ మా మనవడు మనవరాలే నాకు విటమిన్ ట్యాబ్లెట్లు అని అంటూ ఉత్సాహంగా చెప్పుకుంటూ పోతున్నాడు తాత మధ్యలో నాకు డౌట్ వచ్చి వెంటనే అడిగేశాను అయితే తేజ వాళ్ళ తాతయ్యకు ఆ విటమిన్ ట్యాబ్లెట్లు ఆ టానిక్ లేకనే తొందరగా చచ్చిపోయాడా తాత ఆయన ఆశ్రమంలో ఉంటాడుగా నేను అలా అడగగానే తాతయ్య నవ్వుతున్న వాడాల టక్కున ఆగిపోయాడు ఈలోగా నాకు మరో రెండు డౌట్లు వచ్చాయి తేజ అమెరికాలో వాళ్ళ అమ్మానాన్నల దగ్గరే ఉంటే చెడిపోతాడట అసలు చెడిపోవడం అంటే ఏంటి తాత ఓన్లీ పిల్లలే చెడిపోతారా అని అడిగాను ఎందుకనో ఏమో కానీ తాత నా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు ఇదండి కథ కథ విన్నందుకు ధన్యవాదాలు